118 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీల ఆరుగురు అంటే ఆరుగురే మహిళా ఎమ్మెల్యేలు అందులో ఐదుగురు టిఆర్ఎస్ పార్టోలే మిగిలింది ఎవలంటే సీతక్క లాక్డౌన్ లో అడవి బాట పట్టి ఆదివాసిల తిప్పలసుకుంది ఏడ పబ్లిక్ కొట్లాడుతుంటే ఆడికి పోతుంది మీటింగ్లల్లో సర్కార్ నడుచుకుంటుంది అసెంబ్లీల సూత అస్సలు తగ్గుతలేదు సీతక్క గ్రామ పంచాయతీల సమస్యలు పైసలు సర్పంచ్ల గోసల మీద మాట్లాడితే హాటుకెళ్ళి సీఎం సార్ కూడా గట్టిగానే సమాధానం చెప్పిండు ఎవలేం మాట్లాడింది మొత్తం చూడుండిగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి ఎంత నిధులు ఇస్తున్నారు నెల నెలకు కేంద్రం ఇచ్చే నిధు అనేది ఉండదు అధ్యక్ష అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యం కేటాయింపు కాదు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ విహితమైనటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి బాజాప్తగా రావాల్సినటువంటి హక్కు ఉపాధి హామీ కింద 15738 కోట్ల రూపాయలను మరి గ్రామ పంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్టుగా కేంద్రం ఇచ్చే నిధులు మీరు మళ్ళించినరా 15000 కోట్లట అధ్యక్ష ఒకటి కాదు రెండుగా నవ్వాను నిధుల దారి మళ్లింపు అనేది పూర్తి సత్యదూరమైన విషయం అధ్యక్ష సర్పంచులు నెలల తరబడి పనులు చేసినప్పటికీ బిల్లులు రాక ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష టెన్షన్ గా అధ్యక్ష భారతదేశంలో అత్యంత గర్వంగా మేము తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని తల ఎత్తుకొని చెప్పే సర్పంచులు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే అధ్యక్ష ఇప్పటివరకు ఈ అసెంబ్లీలో క్వశ్చన్ దాంట్లో రాసినే ఇచ్చిరా మిగతా వాళ్ళు మాట్లాడిన ఏం లేవా దాని మేము క్వశ్చన్ అడిగి అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తాం అంటే కుదరదు అధ్యక్ష ఎందుకు సార్ ఇంత ఊలికి పాటు గ్రామ పంచాయతీల ముచ్చటే మాట్లాడుతున్నా ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ అక్కడ నిజమైన వికాసం ఇలా జరుగుతా ఉంది తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష మాట్లాడే భాష కరెక్ట్ కాదమ్మా సార్ మేము మాట్లాడితే మీకు ఎప్పుడు అట్లనే ఉంటది మేము ఎప్పుడు మాట్లాడినా మీరు అట్లనే అంటారు మాకు తెలుసు సార్ అధ్యక్ష ఇక్కడ మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడుతుంది శాసనసభ ఇది ఇదేమైనా బయట ప్లాట్ఫామా మాకు తెలియదు కదా మీ అంత గొప్పగా మేధావులం కాదు మేము మేము కొద్దిగా అటు ఇటు ఉన్న లైన్ లోనే మాట్లాడతాం మా కూడా దేవుని దేవాలకు కొద్దిగా గొప్ప మేము కూడా చదువుకున్నాం మా కూడా కొంత అవగాహన ఉంది కదా అధ్యక్ష అవగాహన లేకనే ఈ రాష్ట్రం నడుపుతున్నామా ప్రజా గొంతులను కట్ చేయడమే మీ లక్ష్యం కదా ప్రజల సమస్య ఆహా ఓహో అంటే బాగుంటది గొంతు నొక్క ఎందుకు గొంతు ఏమి నొక్కుతారండి మీ గొంతు ఇంకా బాగా చేసుకుని మాట్లాడండి బిల్లులు రాక వడ్డీలు పెరిగి ఇద్దరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు కూడా చూసాం అధ్యక్ష ఇక నాకు భయం ఉంది అధ్యక్ష ఇక్కడ వీళ్ళు చేసే ప్రకటన చూసి ఆయన తెలియాలన్న పాపం సర్పంచులు లేని భయోత్పాదానికి గురైతారేమో నేను భయపడతాను వాళ్ళు మంచిగా ఉన్నారు పాపం